హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో ఈ అందమైన హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ ఎలాగ కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి చూపిస్తాను. చాలా బాగుంటుందండి లుక్ అనేది. పట్టు శారీస్కైనా సరే, నార్మల్ శారీకైనా సరే, ఇలా బార్డర్ వచ్చినప్పుడు ఇలా కొద్దిగా మనం ఫినిషింగ్ అనేది యాడ్ చేసామంటే లుక్ అనేది హైలైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కటింగ్ చూద్దాం. నార్మల్గా అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాం మనం, అలాగే కట్ చేసేసుకోండి. లోతు తీయటాలు, చంక డౌను అవన్నీ కూడా కామనే. ఇది అయిపోయిన తర్వాత నేనైతే శారీలోంచి తీసిన క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. 8 ఇంచెస్, 8 ఇంచెస్, మొత్తం 16 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను, దగ్గర దగ్గర 0.25 మీటర్ వరకు. అయితే నేను సన్నగా ఉంటాను కాబట్టి తీసుకున్నాను, మీరు మాత్రం బయట ఉన్న క్లాత్ తీసుకోండి. లేదక్క మాకు సరిపోతుంది అనుకుంటే ఈ క్లాత్ ఇలా తీసేసుకోండి, ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే శారీ కదా కొంచెం క్రాస్లు వచ్చినాయి, అందుకు నేను సమానం కట్ చేసుకుని నాకు ఆపోజిట్లో దగ్గర నేను ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ని పెట్టాను. చూసారా, నా వైపుకి ఎక్కువ క్లాత్ ఉంది. అయితే సగానికి ఫోల్డ్ చేసుకుని టక్ ఇచ్చేసాను అనమాట, ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి. మిడిల్లో ఒక టక్ ఇచ్చాను, చూడండి హ్యాండ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక టక్ ఇచ్చాను, మిడిల్లో ఒక టక్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, అక్కడ మన ఆపోజిట్ నుంచి 2-2 ఇంచెస్ వరకు, మిడిల్ వరకు 2-2 ఇంచెస్ వరకు వెళ్ళిపోవాలి, ఇలాగ 2-2 ఇంచెస్. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ 2-2 ఇంచెస్, 2-2 ఇంచెస్ ఇస్తే నేను చూపించిన లుక్ అనేది వస్తుంది. ఇంతవరకు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మిడిల్లో మనం టక్ ఇచ్చాం కదా, హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని పాదం వైపుకి ఇలా 2-2 ఇంచెస్ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక టక్ ఇవ్వాలన్నమాట, అంటే ఒక కుట్టి ఇవ్వాలి, ఇలాగ కుట్టేయాలి. అన్నీ కూడా దగ్గరికి పెట్టుకుని ఫ్రిల్స్ అని ఒక కుట్టు కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అన్నీ కూడా మన వైపుకి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగ ఎంత పెద్ద క్లాత్ అయినా ఇదే మెథడ్ అండి. మీరు కట్ చేసిన హ్యాండ్ని చివరిలో పెట్టేసుకుని ఎంత అయితే క్లాత్ ఎగస్ట్రా ఉందో దాన్ని ఒక టక్ ఇచ్చేసుకుని ఆ తర్వాత మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకోండి. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఇలా వచ్చినాయి కదా ఫ్రిల్స్, 2-2 ఫ్రిల్స్ కింద. దాన్ని నీట్గా ఇలాగా ఈక్వల్గా సదిరేసుకుని కుట్టేసుకోవాలి ఇలాగ, అంటే మనకి ఫ్రిల్స్ అనేవి విడిపోకుండా ఉండటానికి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శారీలో ఉన్న క్లాత్ సరిపోతుంది అక్క అంటే మీరు చూసుకోండి శారీ ఎంత ఉంది, మీరు మీకు సరిపోతుందో లేదా కుచ్చులు వస్తాయా రావా చూసుకుని మీరు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానే, నార్మల్గా మన హ్యాండ్ ఉంది కదా దీన్ని మీద పెట్టేసుకుని ఇలాగా చూడండి నేను ఎలా పెడుతున్నాను, కరెక్ట్గా మిడిల్లో రావాలండి. అన్నీ కలిపి ఒక దగ్గర చేర్చాం కదా కుచ్చులన్నీ, అవన్నీ మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకుని కరెక్ట్గా స్ట్రెయిట్గా పెట్టేసుకోవాలి. పింక్ కలర్ క్లాత్ ఇలా స్ట్రెయిట్గా లేకపోయినా పర్లేదు, కుచ్చులు పెట్టినందుకు క్రాస్లు వస్తుంది. కానీ మీరు మాత్రం బ్లూ కలర్ క్లాత్ మాత్రం స్ట్రెయిట్గా ఉండాలండి. స్ట్రెయిట్గా పెట్టేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి, ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం, అంటే నాకు ఖర్చుతో కలిపి అంతా వచ్చేసింది. ఇలాగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. అయితే ఇది పఫ్ హ్యాండ్స్ కదా, ఫ్రంట్ పార్ట్లో లోతు తీపోయినా పర్లేదని చాలామంది అంటారు, కానీ నేను యాజ్ యూజువల్గా తీసేస్తాను లోతు అనేది. ఇక్కడ ఇప్పుడు సమానంగా వచ్చేసిందండి, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. సో ఇది అయిపోయింది కదా, నేనైతే ఇప్పుడు పట్టి అతుక్కోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూడండి ఫ్రిల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చింది. చూసారా నాకు బార్డర్ వచ్చేసి నాకు 2.5-2.25 వరకు వచ్చిందండి బార్డరు. అయితే నేను హ్యాండ్ అనేది మరింత లుక్ రావడానికి పైపింగ్ వేస్తాను, అంటే ఇది బార్డర్ యాడ్ చేసే ముందు పైపింగ్ వేస్తాను. చూడండి పైపింగ్ కోసం నేనేం తీసానంటే 1.5 వరకు విడత వచ్చేటట్టు గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుని ఇలాగా మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకుని నార్మల్ పాదంతోనే ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి నార్మల్ పాదంతోనే స్టిచ్ వేసేస్తున్నానండి థ్రెడ్ అంతా కూడా, అంటే మీకు లూజ్ వచ్చినా పర్లేదు థ్రెడ్ అనేది, మళ్ళీ ఇంకొకసారి కుట్టినప్పుడు సెట్ అయిపోతుంది. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. చూసారు కదా ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని ఇలా పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి, అంటే మనకి బాగా హైలైట్ అవుతుందండి బ్లౌజ్ అనేది. ఇలాగా మనకి చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టుకున్నామంటే ఇక పైపింగ్ వేస్తే చాలా బాగుంటుంది ఇలాగా.
సో ఇది అయిపోయింది. ఇక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కువే ఉంది కదా, మనకి గోల్డ్ కలర్ క్లాత్ కట్ చేసేస్తున్నాను, మనకి ఖర్చు కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం బార్డర్ పెట్టేసుకోవాలండి. ఓకేనా, అడుగు భాగంలోని ఇది వచ్చేసి 2.5 వరకు ఉందండి బార్డర్ వచ్చేసి. అడుగు భాగంలో పెట్టేసుకుని పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి పొడుగు ఎంత ఉందో చూసుకుని కట్ చేసేసుకోవాలి. కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు అండి బార్డర్కి, అంతే నేను ఏమైనా దళసరిగా అయిపోతుందేమో అని చెప్పేసి వేయలేదు. మీరైతే వేసుకోండి, బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, అంటే మడత పడకుండా ఉంటుంది అన్నమాట. నా బ్లౌజ్ వచ్చేసి మరీ హ్యాండ్ కిందకి లేదు కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు, మీరు వేసుకోండి. చిన్న ఫోల్డ్ పెట్టేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసేయండి, ఎడ్జ్లో ఒక చిన్న ఫోల్డ్ పెట్టేసి. నాకు ఇంత వెడల్పు అయితే కావాలండి, అందుకని చెప్పేసి నేను ఇలాగా సన్నగా స్టిచ్ వేస్తున్నా అన్నమాట. చూడండి ఇంత వెడల్పు అయితే సరిపోతుంది. లైట్గా చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకుని నేను అక్కడ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, దాని పక్కనే అది మనకు కనిపించాలి, గోల్డ్ కలర్ పైపింగ్ అనేది మనకు కనిపించాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నార్మల్గా స్టిచ్ వేస్తే లుక్ ఏమంత బాగోదు, ఇలా పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇలాగా. సో ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మంచి లుక్ రావాలి అంటే మనకు ఒక బటన్ పెట్టుకోవాలండి, ఆ పైపింగ్ ఉన్న దగ్గర ఒక బటన్ తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎడ్జ్ కూడా ఇంకా స్టిచ్ వేసేసాను. సో చూసారా ఎంత బాగా వచ్చేసిందో. రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోండి. ఇంకో రెండు హ్యాండ్స్ కూడా నేను ఇలాగే రెడీ చేసుకున్నాను. చూడండి ఎంత లుక్ బాగుందో. సో బటన్ పెట్టేసుకున్నామంటే మనకి మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జాయిన్ చేసేసి చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, నేనైతే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్న హ్యాండ్ని తీసుకుంటున్నాను. నాకు ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ ఉంది అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్లో లోత్ వచ్చేది తీసుకుంటున్నాను. మిడిల్లో పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఎక్కడ సాగకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఓకేనా, ఇలాగ నీట్గా ఎక్కడ సాగదీయకూడదు. సాగదీస్తే ఏమవుతుందంటే మనకి ముడతల కింద వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ తెలుస్తుంది, ఇప్పుడు ఏం తెలీదు. చాలా బాగుంటుందండి లుక్ అనేది, మనకి మంచి హైలైట్ అయిపోతుంది అన్నమాట. మీరు నార్మల్ శారీ అయినా సరే ఇలాగా మీరు కొంచెం డిజైనర్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. యంగ్ మదర్స్ కానీ ఎంగేజ్ వాళ్ళు కానీ ఈ ఏజ్లోనే కదా మనం ఇంత మంచి డిజైన్లు పెట్టుకునేది. ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత ఇలాంటివి పెట్టుకున్నా కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ మా ఏరియాలో అలాంటిది ఏం లేదండి, ఎంత పెద్దవారైనా సరే మోడల్ పెట్టుకుంటున్నారు, అలా ఏం లేదు. కానీ మా ఎంగేజ్లు ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాషన్స్ అనేవి ఎంజాయ్ చేయాలి. నేను కట్టుకునేది శారీ చాలా తక్కువ కానీ ఉన్నప్పుడు మాత్రం మీరు అడిగినవన్నీ కూడా ఒక్క బ్లౌజ్లో వచ్చేటట్టు నేనైతే కటింగ్ చేసేస్తున్నాను ఈ మధ్యన. నా బ్లౌజ్ అయితే ఒకరు అన్నారు మంచి డిజైనర్ హ్యాండ్ చూపించినక్క కానీ, ఇంకొకరు అన్నారు సన్నగా షోల్డర్ రావాలక్క కానీ, ఇంకొకరు అన్నారు ఫిట్టింగ్ అనేది అలాగ అద్దినట్టు రావాలక్క, మంచి ఒక్క ముడత కూడా కనిపించకూడదని. అలా వచ్చేటట్టు ఈ బ్లౌజ్ అయితే కుట్టి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. చూసారు ఎంత బాగుందో. ఫైనల్గా మనం ఇలాగా బటన్ పెట్టేసుకున్నామంటే లుక్ అనేది హైలైట్ అయిపోతుంది. మన బాడీ మీకు వెళ్ళిన తర్వాత బ్లౌజ్ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది, మనం కూడా బాగుంటాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.